శ్రీ గురుభ్యో నమః. ఈ 2022 జనవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2022 జనవరి మాసంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తలు పాటించాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. అదృష్టం ఉంది లేదు అని కాదు, గురుబలం, దైవబలంగా చెప్పుకునే గురుబలం మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా పాపగ్రహాల యొక్క పరంపర పెరిగి పాప ఫలితాలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తోందని చెప్పుకోక తప్పని పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క జనవరి నెలని 2 భాగాల కనుక చూస్తే, ఈ 2 భాగాలుగా చూడడంలో 16-17 తారీఖుల వరకు మకర సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ఇక్కడ మీకు రవి యొక్క సంచారం, అష్టమంలో సంచారం చేస్తున్నాడు. చతుర్థ కేంద్రాధిపతిగా ఉండేటువంటి రవి అష్టమంలో సంచారం చేయటం ధనుసు రాశి అందు. అష్టమంలో రవి యొక్క సంచారంతో పాటుగా అష్టమ శుక్రుడు, అంటే మీకు వక్రించిన శుక్రుడు అష్టమంలోకి ముందుకు వెళ్ళిన శుక్రుడు, మకర రాశిలోకి ప్రవేశించేసి సంచారం చేసే శుక్రుడు వక్రించి వెనకకు వచ్చి ధనుసు రాశిలోకి మరలా ప్రవేశం చేసి అష్టమంలో సంచారం చేయటం. అంటే ఇక్కడ మీకు రవి శుక్రుల యొక్క సంచారం 16 తారీఖు వరకు సుమారుగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 16-17 తారీఖు వరకు కుజుడు, సప్తమ కేంద్రాధిపతిగా ఉండేటువంటి కుజుడు, వ్యయాధిపతి కూడా అయిన కుజుడు సప్తమ కేంద్ర స్థానంలో సంచారం చేస్తూ 16-17 తారీఖుల నుంచి ఇదే కుజుడు, వ్యయాధిపత్యం వచ్చిన కుజుడు అష్టమంలోకి ధనుసు రాశులకి ప్రవేశం చేసి సంచారం చేయటం. అంటే ఇక్కడ అష్టమరవి 16-17 తారీఖు వరకు అష్టమంలో రవి ఉంటే 16-17 తారీఖు నుంచి కుజుడు అష్టమంలోకి ప్రవేశం చేసి సంచారం చేయటం. అలాగే ఈ యొక్క రవి భాగ్యస్థానంగా చెప్పుకునేటువంటి మకర రాశిలోకి, బుధుడు మకర రాశి యందు, శని మకర రాశి యందు, రవి 16-17 తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేయటం, అలాగే శుక్రుడు అష్టమంలోను 16-17 తారీఖు నుంచి ఈ యొక్క కుజుడు కూడా అష్టమంలోకి ప్రవేశం చేసి సంచారం చేయటం, అంటే అష్టమంలో శుక్ర రవి మీకు కుజగ్రహాల యొక్క సంచారం. 16-17 తారీఖు వరకు రవి అష్టమంలో ఉంటే 16-17 తారీఖు నుంచి కుజుడు అష్టమంలోకి వచ్చి ఈ రవి మకరంలోకి మారుతున్నాడు. అలాగే జన్మసప్తమ స్థానాల్లో రాహుకేతులు సువర్ణమూర్తులుగా, అలాగే ఈ యొక్క శని కూడా సామాన్యంగా మీకు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో యోగించుకుండడం, ఇక్కడ గురుబలమే మీకు అద్భుతంగా కేంద్రస్థానం ఉంది, పదవి ఎంట సువర్ణమూర్తిగా యోగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ గురుదయాబ్ద ఫలం వలనే మీకు ఎన్ని రకాల సమస్యలు ఇబ్బందులు తారసపడే అవకాశం కలుగుతున్నప్పటికీ కూడా వాటి నుంచి తప్పించుకుని మీ పనులు మీరు నిర్వహించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయాధిపత్యం వచ్చినటువంటి కుజుడు అష్టమంలోకి ప్రవేశం చేసి సంచారం చేయటం, జన్మకారకుడు షష్ఠాధిపతిగా ఉండేటువంటి శుక్రుడితో కూడా కలిసి అష్టమస్థానంలో సంచారం చేయటం, సహజంగా శుక్రుడు మీకు అష్టమంలో యోగేశ్వరుడు గోచారం ప్రకారంగా, కానీ ఇక్కడ వ్యయాధిపతిగా ఉండేటువంటి కుజుడితో కలిసి సంచారం చేస్తున్న కారణం చేత ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి చెందిన వాళ్ళు అనవసర ప్రయాణాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఈ మాసం అంతా కూడా, జనవరి మాసం అంతా కూడా వృషభ రాశి వారికి ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా బీపీ షుగర్ ఉండేటువంటి వ్యక్తులైతే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల. ఎందువల్ల అంటే ఇక్కడ మీకు శుక్రుడు ప్లస్ కుజుడు, కుజుడు అంటే కొంచెం పౌరుషగ్రహము, స్పీడ్ ఎక్కువ కాబట్టి ఏదైనా త్వరగా వచ్చే అవకాశం కలుగుతూ ఉంటుంది, ఏదైనా సమస్య కానీ ఇబ్బంది కానీ. శుక్రుడు కూడా దానికి కొద్దిగా ఆజ్యం పోస్తూ ఉంటాడు. ఇక్కడ అష్టమంలో యోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జన్మకారకుడు అంటే రాశీనాథుడైనటువంటి శుక్రుడు వ్యయాధిపతిగా ఉండేటువంటి కుజుడితో కలిసిన కారణం చేత పాప ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇటువంటి సందర్భంలో ఆరోగ్యం పట్ల ఇక వృషభ రాశి చెందిన వాళ్ళు చాలా జాగ్రత్త అయితే పాటించాలి. నిస్సందేహంగా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అయితే పాటించండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మసులుకోవాలి, అంటే మీ యొక్క ప్రవర్తన కానీ, మీ మాట తీరువు కానీ, మీరు చేసే పనులు కానీ, మీ తోటి వారికి కానీ ఎవరికైనా సరే ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండేటటువిగా కనుక ఉంటే
మీకు చాలా సేఫ్టీలు ఉన్నట్టు లెక్క. ఎవరెవరుకుంటే నాకే ఉందిలే, నా పనేదో నాది, నా దారేదో నాది, నా స్టైల్ ఏదో నాది అనుకుంటూ మీ పని కనుక మీరు చేసుకుని వెళ్ళిపోతూ కనుక ఉంటే అవతల వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే అపార్థం చేసుకోవచ్చు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీకు తెలుసో తెలియక, అంటే మీ పని మీరు సక్రమంగా చేసాలనే ఉద్దేశంతో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆ పని తర్వాత మీరు వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే కొంచెం ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం మీరు కొద్దిగా అంటే గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు. అరే నేను ఇటువంటి పని చేయకుండా ఉండాల్సిందే, తొందరపడ్డాను నేను అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల కొద్దిగా చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితులు ఇక వృషభ రాశి వాళ్ళలో ఈ యొక్క జనవరి మాసంలో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సుమారుగా ఊహదలిసినగాయతూ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఎటువంటి ఉద్యోగస్తులైనా సరే ఏ స్థాయిలో ఉండే వ్యక్తి అయినా సరే జాగ్రత్త అయితే పాటించండి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోండి. అనవసర ప్రయాణాలు చేయకండి. ఎట్టి బస్సులో అనవసర ప్రయాణాలు చేయొద్దును. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. మీరు చేసే పని ఒకటికి 4 సార్లు సరిచూసుకుని అది సక్రమంగా ఉంది అనుకుంటే కనుక ఆ పని నిర్సందేహం చేయొచ్చును. దానివల్ల మీకు ఎటువంటి సమస్య కూడా సుమారుగా రాదు. కాకపోతే తొందరపాటుతనం వల్ల చేసే ప్రయాణాలు, తొందరపాటుతనంతో చేసే పనులు కొంచెం ఎదురు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి. వాళ్ళ ద్వారా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మాటలు అనేలా కూడా చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సుమా అని చెప్పని వృషభ రాశి వారికి నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మీకు చతుర్థ కేంద్రాధిపతిగా ఉండేటువంటి రవి ఎప్పుడైతే ధనుసు రాశిని అష్టమస్థానాన్ని వదిలిపెట్టి 9వ ఇంట్లోకి, ఎప్పుడైతే మీకు శని ఉన్న ఇంట్లోకి ప్రవేశం చేసి సంచారం చేస్తాడో ఇక్కడ చతుర్థ కేంద్రాధిపతి, అలాగే పంచమ కోణాధిపతి, అలాగే భాగ్యాధిపతి 3 గ్రహాల కలయిక ఈ మకర రాశి యందు సంచారం చేస్తూ ఉండడము, ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని రవులు ఒకే ఇంట సంచారం చేస్తున్నాడో బంధుమిత్రాదులతో కానీ స్నేహితులతో కానీ ఎటువంటి వివాదాలు పెట్టుకోకండి. అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. మానసిక ప్రశాంతత కొంచెం భంగం కలిగే అవకాశం కనపడుతున్నది. అలాగే మీరు ఏ మాట మాట్లాడినా ఈ సమయం మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇబ్బందికరంగానే ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు సంయమనం పాటించడమే ఉత్తమంగా తెలియజేస్తాను. అలాగే కుజు కూడా వ్యయమందు సంచారం చేస్తున్న కారణం చేత ఎప్పుడో పూర్వకాలంలో పాత కక్షల రూపంలో ఉండే మాటలు కానీ పనులు కానీ ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం కూడా లేకపోలేదు వృషభ రాశి వారికి. కాబట్టి మీకంటూ ఎవరైనా పూర్వకాలంలో గత కొంతకాలం కిందట శత్రుత్వాలు ఎవరితో కానీ కలిగి ఉంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ పనులు లేకపోతే వాళ్ళ యొక్క మాటలు మీరేమో పట్టించుకోవద్దు. నాకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి నేను సంయమనంగా ఉండడమే మంచిది అనే ఉద్దేశంతో మీరు మిమ్మల్ని మీరు నచ్చజెప్పుకుని మీకు మీరు నచ్చజెప్పుకుని మీరు సైలెంట్గా ఉండడమే నేనైతే ఉత్తమోత్తమ ఫలితాలు ఇస్తుంది సుమా అని చెప్పని ప్రత్యేకించి వృషభ రాశి వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు అష్టమంలో ఏయాధిపతి అయిన కుజుని యొక్క సంచారం, రాశీనాథుడైన శుక్రుడితో ఒకరి సంచారం చేయటం, ఇక్కడ జన్మకారక గ్రహం, బంధుమిత్రాదులతో కూడా వివాదాలు వచ్చే అవకాశాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశాలు, మాతృవర్గము వారి ద్వారా వివాదాలు వచ్చే అవకాశాలు. అంటే సమస్యలు మీరు మీకు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఆ మాట తప్పుగా దొరికిపోతూ ఉంటుంది. దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక విషయాన్ని బాగా నోటీస్ చేయవలసిందిగా నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని కొన్ని పనులు మీరు తొందరపడతలతో చేసేస్తారు, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ యొక్క విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకుంటే వృషభ రాశి వారు అనవసర ప్రయాణాలు మాత్రం చేయకండి. ఇక్కడ మీకు గ్రహములకు సంచారకాలం అనుకూలంగా లేని కారణం చేత ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందో అని నేను మీకు పూర్తిగా ఈ విషయంలో తెలియజేయలేకపోతున్నాను. కాబట్టి ఇబ్బందికర వాతావరణం ఎదురు కాకుండా జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా నేనైతే మీకు ప్రత్యేకించి మరీ మరీ వృషభ రాశి వారికి తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2022 జనవరి మాస ఫలితాల రూపంలో ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే ఏదైనా ఒక స్వల్పకాలిక అనారోగ్యం కూడా సూచిస్తున్నది. అనారోగ్యం కనుక ఏదైనా కనుక వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన వైద్యం చేయించుకొని ఆరోగ్యాన్ని పొందవలసిందిగా ప్రత్యేకంగా మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో అశ్రద్ధ బద్ధకం అంటూ ఉంటాం. ఈ యొక్క అశ్రద్ధ బద్ధకం అనేటువంటిది మీకు దరికి చేరకుండా చూసుకోండి. ఈ రెండు కూడా మిమ్మల్ని బాగా ఆవహిస్తూ ఉంటాయి.
నేను ఏ పని ఎప్పుడు చేసినా పర్వాలేదులే, నన్ను ఎవరు ఏమంటారు, లేకపోతే నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, ఎవడన్నా ఏదైనా నేను పట్టించుకోను అనేటువంటి ధోరణిని వదిలిపెట్టి, అశ్రద్ధని బద్ధకాన్ని వదిలిపెట్టి, మీకు చెప్పిన పని, మీరు చేసుకోవాల్సిన పని సక్రమంగా కనుక చేసుకోగలిగితే పరిస్థితులు బాగుంటాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కూడా కొద్దిగా కనపడుతున్నది. సప్తమ కేంద్రాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్న కారణం చేత భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకు కూడా కించిత్ అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తున్న కారణం చేత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ గోచారం ప్రకారంగా ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్న కారణం చేత జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా ఇక వృషభరాశి చెందిన వాళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం సర్వోత్తమంగాను, శివపంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకోవటం ఉత్తమోత్తమ ఫలితాలు, అలాగే మానసిక ఆందోళన భయం కూడా లేకుండగాను, గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ బలం పూర్తిగా మీకు అందుతూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాలతో ఉండేటువంటి ఇబ్బందికర వాతావరణం చాలా బలంగా ఉన్న కారణం చేత మీరు ఈ శివనామస్మరణ చేయడం వల్ల గురుబలం మరింత పెరిగి అభివృద్ధి చెంది మిమ్మల్ని సదా రక్షించే అవకాశం కలుగుతుంది సుమానిప్సని ఈ కార్యక్రమం వృషభరాశి వారికి ఇక 2022 జనవరి మాస ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్త అయితే పాటించండి. విద్యార్థిని విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి చదువుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఎంత బాగా చదువుకున్నా మీ ప్రతిభకి, మీ యొక్క చదువుకి తగ్గ మార్కులు సుమారుగా రాకపోవచ్చు, ఎంతో తగ్గించే అవకాశమే కనబడుతున్నది. దానికి అనేక రకాల కారణాలు మనకి గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా మీరు ఎంత బాగా పనిచేస్తున్నా మీ పై అధికారులు మిమ్మల్ని మందలించే అవకాశం లేకపోలేదు, లేకపోతే మీరు అడిగిన లీవులు కానీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ అవి హోల్డ్లో పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇది గ్రహస్థితులు ఏ రకంగా ఉన్న కారణం చేత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అని అర్థం చేసుకుని ఎవరి మీద ఎటువంటి అటాక్స్ అంటే పరుషజాలంతో విపరీతమైన మాటలు మాట్లాడకుండగా మీరు జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ జాగ్రత్తగా ఇక జనవరి మాసాన్ని మీ ఇష్టదైవనామ స్మరణతోటి ప్రారంభం చేసి జాగ్రత్తగా ఉండవలసింది. నేనైతే ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ వృషభరాశి వారికి మాత్రము ఈ యొక్క జనవరి నెల కొంచెం ఇబ్బందికర వాతావరణాన్ని సూచిస్తూ ఉన్న కారణం చేత భార్యాభర్తలకు అనారోగ్యమే కానీ, ఆరోగ్యపరంగా ఉండేటువంటి సమస్యలే కానీ, ప్రేమానురాగాలే కానీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. అనవసర ప్రయాణాలు చేయకండి. చదువుయందు జాగ్రత్తగా ఉండండి పిల్లలు. వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. ఎవరితో ఎటువంటి వివాదాలు తగవలు పెట్టుకోకండి. ఇటువంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారౌస్ కవర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మీలో ఎవరైనా సరే మీ వ్యక్తిగత అతడి నా ద్వారా పరిశీలన చేయించిన ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ తెలియజేయండి. జాతక పరిశీలనకి ఇతర రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని నేను కనుక ఏదైనా దోషాలు పరిహారం తెలియజేస్తే ఆ దోష పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న వృషభరాశి వారికి 2022 జనవరి మాస ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.